Kurva All India Accounting Conference and International Seminar on Accounting Education and Research ku OU Aatithyam Ivvanundani Nirvahakulu Telipaaru. ఈ నెల 18-19 తేదీలలో నిర్వహించనున్న 43వ ఆల్ ఇండియా అకౌంటింగ్ కాన్ఫరెన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ అకౌంటింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు ఓయు ఆతిథ్యం ఇవ్వనుందని సదస్సు నిర్వాహకులు తెలిపారు. ఓయు కామర్స్ కళాశాల ఆడిటోరియంలో సదస్సు నిర్వాహకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సు కార్యదర్శి ప్రొఫెసర్ వి అప్పారావు మాట్లాడుతూ ఈ సదస్సును ఆఫ్లైన్ ఆన్లైన్ విధానాలలో సంయుక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓయు కామర్స్ విభాగం ప్లాటినం జూబ్లీ వేడుకలు ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ సదస్సు నిర్వహించడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ప్రస్తుత కాలంలో అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతిక ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సదస్సులో పరిశోధన పత్రాలు సమర్పించేందుకు దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించామని వాటిలో ఎంపిక చేసిన 100 పరిశోధన పత్రాల జాబితాను సైతం తమ వెబ్‌సైట్లో పొందుపరిచామని తెలిపారు. సదస్సులో 5 అంశాలు మొత్తం డిజిటల్ అకౌంటింగ్, టాక్స్ అకౌంటింగ్, కార్పొరేట్ డిజిటల్ అండ్ కాంప్లయన్స్, అకౌంటింగ్ ఎడ్యుకేషన్, అకౌంటింగ్ రీసెర్చ్ తదితర అంశాలపై సెక్షన్లు జరుగుతాయని పేర్కొన్నారు. వీటిలో ప్రతి అంశంలో ఉత్తమ పరిశోధక పత్రాన్ని అవార్డును అందించనున్నట్లు ప్రకటించారు. మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 281 మంది ప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, రాష్ట్రం నుండి మరో 200 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఓయులోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో నిర్వహించనున్న సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాంద్రి హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగం హెడ్ ప్రొఫెసర్ వి ఉషా కిరణ్, కామర్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ ప్రశాంత ఆత్మ, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చెన్నప్ప, పిఆర్ఓ డాక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. संबंधी गत संवस मे प्ला इत मुफर जोधपूर राजस्थान अभी 42nd आल इंडिया अकौंटिंग काफरेंस अंदर इधी 43rd अन्ट सो मे दी प्रत्येक काफरेंस रीजनस डिपार्टमेंट आफ् कामर्स की इपड़की 75 संवसर अटे 1945 डिपार्टमेंट आफ् कामर्स एस्टाब्ली अदे विधा इंडियन अकौंटिंग असोसीयेषन वन आफ दि ओलडेस्ट असोसीयेषन अन्ना अटे अभी 1970 कंस्ट्यूट अभी दाखान 50 इयर्स अब प्लाटिनम जूबली सेलिब्रेशन्स आफ दि डिपार्टमेंट आफ कामर्स अंड डायमंड जूबली सेलिब्रेशन्स सॉरी गोल्डन जूबली सेलिब्रेशन्स आफ दि डिपार्टमेंट इंडियन अकाउंटिंग असोसिएशन सो ई रेंडु कोइन्साइड चेस्तू मेमु ई संवत्सरं 43rd आल इंडिया अकाउंटिंग कांफरेंस इक्कड एर्पाटु चेस्तुन्नाम सो दी संबंधी प्रपोजल मैं 2019 जरूरी जोधपुर सो मैं वीसी रिजिस्ट्रार दी अप्लीकेशन फारवर्डा सो आधा अब प्रपोजल पड़ते मन की वन काबी 2020 दी आर्गनजे करोना प्रॉब्लम उठावे पोस्टन अवतू वो सो तरवा इपू 2021 डिसेंबर मैं इक आर्गनजन सो निर्णय प्रकार इंडियन अकाउंटिंग असोसिएशन अदे विधा डिपार्टमेंट आफ् कामर्स निर्णय प्रकार दी ब्लेंडेड मोड अटे हाइब्रिड मोड निर्वहन की निर्णय हाइब्रिड अंत ऐक्चुअल फिजिकल मोड फिजिकल अटे अंदर अंदर अच्छे ब्लेंडेड मोड को ऑफलाइन को ऑनलाइन उठा आधा डिसाइड अच्छे मैं वेबसाइट लॉन्च लास्ट इयर वेबसाइट लॉन्च अदे विधा पेपर एक्सेप्टेंस अवी चुस्कते इपड़की नवंबर 10th कल्ला आलमोस्ट 271 मंदिर डेलीगेट्स रिजिस्टर अन्ट 271 मंदिर अंदर अटे 271 मंदिर थ्रूआउट इंडिया को मंदिर नॉर्थ इंडिया साउथ इंडिया ईस्ट वेस्ट मतलब डिफरेंट पार्ट्स आफ कंट्री चुस्टन काबटी इध करोना टाइम ऐक्चुअल 15,000 का करोना उठा रिजिस्ट्रेस तक मैं ब्लडेड मोड मे फस्टे पेपर टापाइव पेपर प्रजेंटर्स फिजिकल पीलि तरह इंडियन अकाउंटिंग असोसिएशन पास्ट प्रेसिडेंट्स ईसी मेंबर्स ऑफिस बेरर्स अटे मेन पर्सन वाल 100 मंदी प्लस 20-30 मंदी पेपर प्रजेंटर्स अभी इनीशियल अच्छे मत 150 मंदिर चाहूँ
అయితే కరోనా మన స్టెబిలిటీ ఇదంతా ఉండడం వలన మేము ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ 275 బెల్గాం యూనివర్సిటీ వాళ్ళు ఆయన వైస్ ఛాన్సలర్ హింసెల్ఫ్ కేమ్ ఫార్వర్డ్ మేమేం పోస్ట్ చేస్తామని అప్పటికి మనం మంచి ప్రయత్నం చేసి మన వైపు తెచ్చుకున్నాం అన్నమాట అది సంథింగ్ అప్రిషియబుల్ దానికి తగ్గట్టుగానే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ మంచిగా దీన్ని విజయవంతం చేద్దామన్న ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాం ప్లాన్ చేస్తున్నాం ఈ 271 మందిని మేము ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాం వీళ్ళతో పాటు ఏంటంటే లోకల్లో ఒక 200 మంది డెలిగేట్స్ కూడా డిగ్రీ కాలేజ్ సో హైదరాబాద్ దాదాపు 260 కాలేజ్ ఉన్నాయి సో అదేవిధంగా డిస్ట్రిక్ట్స్లో కూడా ఇప్పుడు మొత్తం ఉస్మానియా కింద 450 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి అదేవిధంగా పీజీ కాలేజెస్ ఉన్నాయి అదే కాలేజ్ కూడా ఇన్విటేషన్ అప్పుడు జరిగింది సో ఆ విధంగా లోకల్ డెలిగేట్స్ కూడా ఒక 200 మంది వచ్చే అవకాశం ఉంది అంటే నాన్ లోకల్ డెలిగేట్స్ నేషనల్ లెవెల్ ఎట్లా ఉందంటే ఆ విధంగా చూస్తారు అన్నమాట ఆ ఇమేజ్ ప్రకారం చిన్న చిన్న యూనివర్సిటీస్కి కొత్త వాళ్ళకి ఇవ్వరు జనరల్ ఎందుకంటే ఇక్కడ ఆర్గనైజ్ చేసిన అవర్స్ ఈజ్ హోస్టింగ్ యూనివర్సిటీ అనమాట ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ కూడా దీంట్లో పార్ట్ డెసిషన్స్లో కానీ టైం టు టైం ఎవరు ఎవరు వారంతా కూడా డిస్కస్ చేస్తూ చేస్తున్నారు అన్నమాట అడ్మిషన్స్ టీచర్స్ స్కాలర్స్ ఇండస్ట్రీ కూడా చార్టర్ అకౌంటెన్సీ లేకపోతే ఐసీడబ్ల్యూఏ కంపెనీ సెక్రటరీ చేసిన వాళ్ళు కూడా ప్రొఫెషనల్ బాడీస్ నుంచి అకాడమిషియన్స్ రీసెర్చ్ స్కాలర్స్ ప్లస్ ఇండస్ట్రియలిస్ట్ 4 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ విల్ బి అటెండింగ్ ద కాన్ఫరెన్స్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900 007 5 1751 మరియు 900